తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో పెద్ద మొత్తంలో గోవా మద్యం పట్టుబడింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతం మారంపల్లి నుండి జగన్నాథపురం వెళ్లే రహదారిలో ఇద్దరు అనుమానితుల నుండి 239 మద్యం బాటిల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో తయారైన మద్యం పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడడంతో మూలాలు ఛేదించే పనిలో ఎస్ఈఈబి నిమగ్నమవగా ఎరగవరం మండలం కావలిపురం శ్మశాన వాటికలో మద్యం లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎట్టకేలకు అనుమానితులను ఛేదించి వారి వద్ద నుండి గోవాకు చెందిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఈఈబి ఎస్ఐ మస్తానయ్య తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారు ఏలూరు వారి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారి ఏలూరు వారి ఆదేశాల మేరకు మేము తాడేపల్లి మండలం మారంపల్లి నుంచి జగన్నాథపురం వెళ్ళే రోడ్డు వద్ద మేము రోడ్డు వాచ్ నిర్వహిస్తుండగా ఒక బైకుతో ఇద్దరు వ్యక్తులు మాకు అనుమానాస్పదంగా మాకు తారసపడ్డారు. వాళ్ళని ఆపి వాళ్ళని నిరుపుదల చేయడం జరిగింది. వారిని ఏంటి ఆ బ్యాగులు ఏమన్నా మేము ప్రశ్నించగా వాటి లిక్కర్ బాటిల్గా ఉందని చెప్పినారు. మేము అదేవిధంగా మేము తీసి చూడగా ఆ బాటిల్స్ అనేది రాయల్ 77 బ్రాండెడ్ విస్కీ అని ఉన్నది. అదే ఫర్ సేల్ ఇన్ గోవా ఓన్లీ, ఇది ఆ విధంగా లేబుల్పై ముద్రించబడి ఉన్నది. ఇది నాన్ డ్యూటీ పేడ్గా మేము గుర్తించడం జరిగింది. ఇది మన బాటిల్స్ కాదు, మన సంబంధించిన మన స్టేట్ సంబంధించిన బాటిల్స్ మాత్రం కాదు ఇది. ఈ బాటిల్స్ మీకు ఎక్కడవని మేము వారిద్దరిని ప్రశ్నించగా వారు ఎరగవరం మండలం కావలపురం గ్రామస్తి వారిలో ఒక శ్మశానం వద్ద మేము ఇద్దరు వ్యక్తుల దగ్గర మేము కొనుగోలు చేసామని తెలిపినారు. ఈ విధంగా వారిపై ఎవరు ఇద్దరు వ్యక్తులు అనేది మేము ఎడ్లపల్లి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, వయస్సు 27 సంవత్సరాలు, కులం నాయ బ్రాహ్మణ, జగన్నాథపురం గ్రామం. రెండో వ్యక్తి గాఢ శేఖర్ సన్ ఆఫ్ పోతురాజు, వయసు 20 సంవత్సరాలు, కులం ఎరుకుల, జగన్నాథపురం. వీళ్ళు అంతకుముందు కూడా వారి దగ్గర ఈ బాటిల్స్ తెచ్చి అమ్మినట్టు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా వారిద్దరి పైన మేము కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ వారికి ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల పైన కూడా మేము కేసులో వారిని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మా సబ్ స్టేషన్ తాడేపల్లిగూడెంలో ఎన్డీపీఎల్ కూడా అమ్ముతున్నారనేసి మాకు సమాచారం ఉంటుంది. మేము ఎప్పటికప్పుడు మేము రైడ్ చేస్తున్నాము. మా ఆఫీసర్లు మాత్రం మాకు ఎప్పుడప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మేము సమాచారం కూడా సేకరిస్తున్నాము. మేము ఇటువంటి మేము ఎప్పుడు రైడ్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ఎండిపల్లి కాకుండా సారాయి కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో సారాయి కూడా ఎక్కువ వస్తుందని మాకు సమాచారం ఉంది. మేము వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈ ఇద్దరిని కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ ఇద్దరు వ్యక్తులు వారికి ఇచ్చిన బాటిల్స్ మీద వారిని కూడా మేము చర్యలు చేయడం జరుగుతుంది.